హే వాట్స్ అప్ గైస్, గైస్ హో ఎలా ఉన్నారు? బై ది వే అందరికి నమస్తే. టైం వచ్చేసరికి మార్నింగ్ 10 AM అవుతుంది. నాకు ఇవాళ కాలేజ్ ఉంది. కాలేజ్కి వెళ్ళే ముందు ఒక చిన్న కంటెంట్ ప్లాన్ చేశాను అనమాట, చిన్న ఫన్నీ కంటెంట్. దానికన్నా ముందు మీకు ఎప్పటి నుంచో నా కొలాబరేషన్ నేను ప్రమోట్ చేస్తాను ఉన్నాను, విచ్ ఇస్ కసీటా, విచ్ ఇస్ స్టూడెంట్ అకామిడేషన్ వెబ్సైట్. ఇక్కడ మీకు స్టూడెంట్ అకామిడేషన్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతాయి. బట్ ద పాయింట్ ఇస్, మీరు ఏంటంటే మినిమం 2 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుని వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ అయితే కింద లింక్లో వెళ్ళి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో వెళ్ళి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. మీరు మీ రిక్వైర్మెంట్స్ అన్ని వాళ్ళకి చెప్పుకుంటే మీకు ఎక్కడ సరే ఆల్ ఓవర్ ద యూకే అకామిడేషన్ స్టూడెంట్ అకామిడేషన్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు చూసి పెడతారు. అది నా భరోసా, ఎందుకంటే నేను కూడా కెసిటా త్రూవే అకామిడేషన్ బుక్ చేసుకున్నాను. మీరు చూసుకున్న అయితే ఇదే నాకు అకామిడేషన్. చాలా అంటే చాలా సౌకర్యాలు, చాలా అంటే చాలా సుఖంగా ఉన్నాను నేను. సో లేచకుండా వేచకుండా మీరు వెళ్ళి అకామిడేషన్ బుక్ చేసుకునే పనిలో ఉండండి. మనం ఇవాళ కంటెంట్లోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. సో గైస్, ఇవాళ కంటెంట్ ఏంటంటే, నా ఫ్లాట్మేట్ ఒకడు ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్కరు ఫ్లాట్లో ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు. మనకి ఏమైనా సరే బాధ వచ్చినా సరే, ఏదైనా సరే, ఎప్పుడన్నా అలసిపోయినా సరే మనకంటూ ఒకడు ఉంటాడు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. నా ఫ్లాట్మేట్స్లో నాకు యోగి అనేటువంటి ఒక ఉన్నాడు అనమాట. నాకు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు ఎవరితో ఏది షేర్ చేసుకుంటూ జనరల్గా ప్రతి నాది నేనే తింటూ నాది మీదనే చేసుకుంటూ ఉంటానండి, ఫుడ్ కానీ ఏదైనా సరే. బట్ ఏంటంటే, యోగి మాత్రం ఎప్పుడంటే నన్ను అర్థం చేసుకొని అసలు ఎప్పుడన్నా అలసిపోయి వస్తే నాకు ఫుడ్ కూడా చేసి పెట్టి వాడు బాయ్ తినుబాయ్, నువ్వు తినుబాయ్, అలసిపోవచ్చు ఉంటావు, అసలు చాలా పనులు ఉంటాయని చెప్పి అర్థం చేసుకుని మరి వస్తాడు. బట్ ఆ క్యాండిడేట్ మీద ఇవాళ కొంచెం చిన్న ప్రాంక్ చేయబోతున్నాను. చిన్న ప్రాంక్, నాకు ఇవన్నీ అలవాట్లేదు. బట్ ద పాయింట్ ఒక తనకు ఒక చిన్న మెమొరీ ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ అది ఎలా వెళ్తుందో ఏంటో తెలియదు. 2 కెమెరాలు తీసుకున్నాను, 2 ఫోన్లు తీసుకున్నాను, 2 యాంగిల్లో పెడతాను. కన్వర్జేషన్ వినండి, అది ఎలా వస్తుందో తెలియదు అవుట్పుట్. బట్ చిన్న ప్రాంక్, ఎక్కువ ఎక్స్టెంట్ కూడా వెళ్ళాల్సుకోలేదు, ఎందుకంటే మళ్ళీ సైక్ అయిపోతుంది. ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న వల్ల తట్టుకోలేం కాదు, వాళ్ళని కంప్లైంట్ చేస్తే నేను తట్టుకోలేను. ఇవాళ యాక్చువల్లీ నా నిమ్మకాయలు నా గుడ్లు కనిపించట్లేదు అని చెప్పి ప్రాంక్ చేస్తున్నా. అది ఎలా వెళ్తుందో చూద్దాం, పిలుద్దాం యోగిని పిలిచి మనం చూద్దాం. ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇది సెకండ్ కెమెరా, ఇక్కడ కూడా పెట్టేసిన చూద్దాం. అక్కడ మిస్ అయినా ఇక్కడ ఫోటోస్ మనకి ఇంపార్టెంట్, చూద్దాం. ఎందుకంటే ఇది వైడ్ లెన్స్లో తీస్తున్నాం. A few moments later. కాలేజ్ నుంచి వచ్చే టైం కొట్టడం ఏం లేదు బాయ్, నువ్వు వెళ్ళిపోతావు. ఏం లేదు, చిన్న ఇష్యూ వస్తున్నాయి నాకు. ఏంటంటే, ఇది వరకు వీళ్ళు అభిషేక్ వీళ్ళు ఉన్నప్పుడు, మాథ్యూ వీళ్ళు ఉన్నప్పుడు ఓకే, నాకు అంత ఏం ప్రాబ్లం కాదు. వీళ్ళు సార్దక్కు ఇచ్చిండ్రు, పార్ట్ టైంకి వెళ్ళట్లేదు, ఏమో లేకపోతే ఏదో ప్రాబ్లం అని తెలియదు. కానీ వాళ్ళకి ఒకసారి నాకు గ్రాసరీస్ అని మిస్ అవుతుంది. గుడ్లు గుడ్లు అనిపిస్తుంది, ఆయిల్ డబ్బా అసలు నా ఆయిల్ నా ఆయిల్ క్యాన్ అది అనిపిస్తుంది. ఓకే, నేనే కావాలండి. గుడ్లు అయితే అనిపిస్తుంది, ఎక్కడ చూడు ఫ్రిడ్జ్లో ఆయిల్ లేదు. నిమ్మకాయలు అయితే ఎంటి మొత్తం 4 నిమ్మకాయలు ఉన్నారు. నిమ్మకాయలు నేను ఒక్కటి తీసుకున్నా, నేను నీకు అడిగినప్పుడు చెప్తాను నేను ఒకటే తీసుకున్నా. ఆ రోజు కూడా అప్పుడెప్పుడు పని చేస్తే తీసుకున్నప్పుడు ఒక్కటి తీసుకున్నాను. నన్ను అడుగుతూ చెప్తామని చెప్పి అనుకున్నా. ఏమంటారు, ఇంకా నోటీస్ చేయలే కదా, నేనే నేను చెప్తామనుకుని మర్చిపోయాను. నాకు కూడా పనులు ఉన్నాయి కదా, ఒకే విషయం మైండ్ లేదు. నేను ఒకటి తీసుకున్నా, వాళ్ళు ఎన్ని వస్తాయి, 4 వస్తాయా, 3 అన్నీ ఉన్నాయి, ఒకటే తీసుకున్నా. ఒకటి తర్వాత ఇదే ఉంటుంది, అదే వాడుకున్నాం. రోజు నేనే తీసిన, నేను తీసి నేను అన్ని చెప్తాను చెప్పినే. నిమ్మకాయలు ఒకటి నా ఉద్దేశం. ఆరెంజెస్ అయితే కూడా ముట్టుకోరు పోయింది, అంటే సిట్రస్ తిన్నారు మా దగ్గర. నీళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపియారు, నేనే మస్తాలు తెచ్చిన అది నుంచి తిన్నారు ఎవరు. కాదు బాయ్, ఏం లేదు, ఒకటేందంటే నాకు కలుపాలు ఉంటుంది, ఇంత కలవాలి ఉంటుంది. ఫస్ట్ నిన్నే వచ్చి అడిగినా నేను యూకేకి వచ్చాను, ఇక్కడ ఈ ఫ్లాట్ మూవ్ అయిన ఫస్ట్ రోజు ఇది వచ్చి యోగి ఇట్లా ఒక్కడిని ఉంటున్నా, ఏంది నీతో కలవచ్చా అంటే, నువ్వేమన్నావు సరే బాయ్ మంచిదే మంచిదే కదా, మాకు కూడా మంచిదే, పైసలు ఖర్చు తగ్గుతుంది, కలుద్దాం అన్నావు. తర్వాత ఏమైందో తెలియదు, 2-3 సార్లు అడిగినా ఎవరు ఇంకేం మాట్లాడలేదు. అప్పటికి ఒక్కరినే అప్పటికి 4 మంత్స్ అవుతుంది, ఇక్కడ మూవ్ అయిపోయి 4-5 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు అసలు మీతో ఎప్పుడూ ఈ ప్రాబ్లం రాలేనా, నేను అసలు ముట్టలేదు. ఇంకా డిసార్ ఇండియా నుంచి ఏమన్నా వచ్చినారే నాకు, నా వీళ్ళు ఉన్నారు, నిన్న కూడా పార్టీ మిమ్మల్ని తీసుకుపోయినా అడవండి అని చెప్పి
కానీ ఏమైతుందంటే నాకు చూసినా 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 నాకు ఇవాళ అవ్వలేదు పొద్దున్న లేదు సరే నీకు కొత్త చెప్పుకుంటా నేను మిస్ అయితే చెప్పడం తప్పలేదు ఏం ప్రాబ్లం లేదు కానీ ఏం మిస్ అయినా ప్రాపర్ నాకు నిమ్మకాయ అయితే నేను తీసుకున్నా అదైతే నేను ఒప్పుకుంటా ఆయిల్ డబ్బాలను అది ఆడినే ఉంది గుడ్లు అంటావా గుడ్లు కన్ఫామ్ గా ఆడికే జరిగి ఉండవు ఎందుకంటే నువ్వు ఇలా రూములు చెక్ చేయవు ఒక్కొక్క రెండు రెండు డబ్బాలు ఉంటుంది అవి రెండు పెట్టుకొని కూడా ఇడికెళ్ళి తీసుకోవడం పాయింట్ లెస్ సో వాళ్ళు కూడా తీసుకొని ఉండరు గుడ్లు గుడ్లు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ నువ్వు తెచ్చుకుంది మొన్న అంటున్నావు ఒక 1 వీక్ అవుతుందంట మొన్ననే తెచ్చున్నా అదే నువ్వు అన్నావు చూడు ఆ రోజు గ్రాసరీస్ ఏం లేవు సార్దీ సరే అది అయిపోయింది టాటిలాస్ పైన పెడతాను నేను కూడా పైన పెడుతున్నా టాటిలాస్ మాయ ఏమి అలాగ బ్లూ కలర్ కవర్ వస్తాయి టాటిలాస్ అయితే అవి మేము ముట్టుకుంటలేము టెస్కో నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే టెస్కో నుంచి నేను టాటిలా ప్యాకెట్ తీసుకొచ్చినా గుర్తున్నాను అయ్యే వాడినాను మేము మొన్నటి వరకు నేను అప్పటికి కూడా నిన్న కొద్దిగా తిన్నావని చెప్పి టాటిలాస్ ఎత్తితే మీ ప్యాకెట్లో ఉన్న రెండు తప్ప నాకు ఇంకేం కనిపించలేదు కనిపించకపోతే నేను గమ్మును నిన్న రాత్రి తెచ్చు మొన్న రాత్రి తెచ్చుకుని రాయిస్తున్నాను నాకైతే ఎట్లయిపోయింది తెలుసా తిక్కలు వేసిపోయింది అరే ఇందిరాయ్యా వీళ్ళు కూడా ఇట్లా వేసి ఎట్లా అంటే తీసుకుంటే తీసుకుంటామని చెప్తాం బాయ్ అట్లేం ప్రాబ్లం లేదు అలా ఏదైనా ఉందనుకో సరే బాయ్ ఇట్లా తీసుకుంటున్నావు అంటే మళ్ళీ తర్వాత ఏదో సెట్ చేస్తాం లేదా నువ్వే అర్థం చేసుకుంటాం ఏమంటున్నా తీసుకుంటే చెప్పి తీసుకుంటా దానికి చిన్న చిన్న మాటలు ఏమి ఎంత ఉండదు బాయ్ అవి చిన్న చిన్న మాటలు నేను అంటే చెప్పకుండా తీసుకోవడం ప్రాబ్లం ఏంది నిమ్మకాయ ఒకటి మైండ్కి వెళ్ళిపోయింది నిజంగా చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను ఆ రోజు తర్వాత మళ్ళీ అసలు ఆ టాపిక్ రాలేదు నేను అప్పటికి ఎప్పుడన్నా గుడ్లు ముడితే బై తీసుకుంటున్నా రేపు ఎత్తి పెట్టేస్తా తెచ్చి పెట్టేసినా కూడా అదే అంటున్నా గుడ్లు అయితే ఛాన్స్ లేదు బై నువ్వు ఇట్లనా నువ్వు ఇప్పుడు రూమ్ లోకి వచ్చి చూడు రెండు ట్రైలు కాస్ట్కో నుంచి తెచ్చి పెట్టుకో ఒక్కొక్క దాంట్లో తెలుసుగా ఏంటంటే 60 ఉంటాయి ఒక్క డబ్బాలు 60 ఉంటాయి అన్ని గుడ్లు పెట్టుకొని కూడా నీ 12 గుడ్లు తీసుకున్నాను పాయింట్ లెస్ బై అయితే నిజంగా నాకు అవి నిజంగా వెళ్ళిపోయినా నాకైతే తెలియదు నేనైతే పార్ట్ టైంలో తిరుగుతున్నా గుడ్లా నేను తింటలేను ఇల్లే జిమ్ కోతులు వస్తారు తింటారు జిమ్ కోతులు వస్తారు ఒక్కటే పడుతా ఒక్కటే పడుతా నాకు అర్థం కాదు ఇప్పటి వరకు ఏదన్నా నేను నిన్ను మనసు ఉన్నాను కదా ఏ రోజన్నా నాతో ఏమైనా ఇష్యూ వచ్చిందా మీకు ఏం ప్రాబ్లం ఏముంది ఏం లేదుగా అందరం మంచిగా ఉన్నాం మరి వాళ్ళు నేను పాయింట్ రైజ్ చేస్తున్నా అంటే దానికి ఒక అర్థం పడదాం ఉండాలి కదా అదే అంటున్నా నేను అంటే మిస్ప్లేస్ అయ్యి ఉంటాయి బాయ్ తప్పులేదు అంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడనో పోయి ఉంటాయి మీకాడ మీకాడ ఆయిల్ కనిపించలేదంటే ఇంకా వేరే దగ్గర ఎన్నో ఉందా అట్లానే నాకు తెలిసినంత వరకు అది తీసుకోలేదు ఫస్ట్ నేను పక్క ఎత్తున గుడ్లు అయితే మాయం కావబాయి ఎందుకంటే బుద్ధకి దాన్ని గుడ్లు పెట్టుకొని గుడ్లు తెచ్చుకోరు అంటే వేస్ట్ అది ఇక అది మాట్లాడి వేస్ట్ వాళ్ళతో కూడా అడిగి వేస్ట్ నేను అడగమంటే అడుగుతా ప్రాబ్లం ఏం లేదు నిజంగా చెప్పాలంటే నువ్వు ఎన్ని తెచ్చుకుంటావు బాయ్ నీ మట్టుకు తెచ్చుకుంటావు 15 ఉంటాయి ఇలా రోజు తినేటోళ్ళు ఎన్ని డబ్బాలు తెచ్చుకుంటారు వాళ్ళు అలా ఇలా ఎన్ని పెట్టుకొని కూడా నీ దాంట్లోకి వెళ్ళి తీసుకునే అవసరం ఉందో నాది నేను అడుగుతా ఫిర్వి రాబోయే సరే కనీసం నిమ్మకాయ తీసుకున్నప్పుడు చెప్పచ్చు కదా యోగి ఇట్లా తీసుకున్నా బాయ్ అని చెప్పి నేను నిజంగా చెప్దామంటూ మర్చిపోయి ఇప్పుడు నేను మీ దగ్గర ప్యాకెట్లు వచ్చి 4 నిమ్మకాయలు బాయ్ ఒకటి తీసుకున్నా సగం ఇంకా అన్నే ఉంది నేను మీకు చెప్దామంటూ నిజంగా మర్చిపోయినా నిమ్మకాయ అంత 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 అదిగా మైండ్ లో లేకుండే నువ్వు నీకు తెలుసు అంటే స్టూడెంట్ గా పాయింట్ పౌండ్ పౌండ్ లెక్క చేసుకొని ప్రతిదీ క్యాల్కులేట్ చేస్తాం ఒక తిని అన్నం గింజ కూడా మనం క్యాల్కులేట్ తీసుకుంటాం నాకు అది చాలా ఎఫెక్ట్ అవుతుంది యోగి ఎందుకంటే నేను నాకు ఇండియా ట్రిప్ ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ ఒక డే ఫైనల్ చేసుకున్నాను ఇండియాకి వెళ్దాం అప్పుడు వెళ్దాం అని చెప్పి ప్రతి పౌండ్ క్యాల్కులేట్ చేసుకుంటూ సరే సెలబ్రేషన్ కింద పెడదాం తిండి కింద పెడదాం చేసుకుంటే ఎలకేజ్ చేసుకుంటూ వచ్చినాం బట్ నాకు ఇవైతే చాలా ఎఫెక్ట్ అవుతుంది యోగి అంటే చెప్తున్నా నిమ్మకాయలే ప్రాబ్లం అంటే సారీ నేను నిజంగా ఏమంటే ఆ రోజు రాత్రి చాలా లేట్ అయినా అప్పటికి కూడా నువ్వు లేవు మరి నాకు తెలిసిన ఆ రోజు నైట్ షిఫ్ట్ పోయినా దేని పోయినా లేదా వచ్చి జల్దీ వండుతున్నా తెలియదు మరి నిజంగా బాత్రూమ్ సరే ఇంకోటి తెలుసా బాత్రూమ్ బాత్రూమ్ ఎట్లా బాయ్ నువ్వు క్లీన్ చేసుకున్న బాత్రూమ్ అసలు ఆ రోజు తర్వాత ముట్టం కూడా ముట్టలేదు బాయ్ ఆ బాత్రూమ్ పోలేదు మీరు అసలు ఆ బాత్రూమ్ యూజ్ వాష్ అప్పుడు ఇల్లు ఇవ్వడం ఉంటే టాయిలెట్ పోసుకోవడానికి వాడుతున్నాం అంతే నువ్వు క్లీన్ చేసిన బాత్రూమ్ తర్వాత ఒక్కడు కూడా స్నానం చేయలేదు మేము అందరం కూడా ఇంకా పోతున్నాం అడుగు కావాలంటే చాలా కావాల్సిందే వాష్రూమ్ పోతున్నావు అది ఎప్పుడైనా ఆఫ్ ఉంటే ఇందులో అది ఎప్పుడైనా యూజ్ ఉంటే ఇందులో పోతాడు
సానం టబ్ అయితే వాడతానే వాడతలేం భయ్, నువ్వు అంత కష్టపడి షాఫ్ తీసుకున్న తర్వాత ఉన్నదే ముగ్గురం కదా, నువ్వు షాఫ్ ఎన్న చేసుకున్నావు, వీళ్ళు పోతున్నావు ముందు రోజు చేసుకున్నావు అంతేనా? కానీ నా నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్ జోగి నాకు. ఏహే నువ్వు ఒకటి ఆ నిమ్మకాయ ఏముంది భయ, నేను తెచ్చిస్తా నీకు నిమ్మకాయ. నా నిమ్మకాయ ఇంపార్టెంట్ జోగి, నువ్వు యోగి తెచ్చి నాకు నిమ్మకాయ తెచ్చినా సరే తెచ్చిస్తా నిమ్మకాయ ఎట్లా చేసుకుంటే ఎట్లా జోగి. నువ్వు నిమ్మకాయ గురించి ఐదు నిమిషాలు రావంటే నాకు అర్థం కాదు, మీకు తెలియకుండా నాకు చాలా కంటెంట్ ఇస్తుంది వచ్చారు ప్రతిసారి నాకు. ఓకే మనకు కావాల్సిన కంటెంట్ మనకు వచ్చేసింది, మా నోడికి మంచి ప్రాంక్ జరిగింది. ఏం పాయింట్ అసలు అతను ఏ, నేనే సగం దానికి అడ్డంగా ఉన్నా ఇంత ఇంతాక నిలబడ్డంత సేపు. బ్రో నీకు అర్థమైతే లేని అటువైపు ఇంకో కెమెరా పెట్టిన అందుకే. ఫస్ట్ కంటెంట్ తీసుకో నువ్వు ఏం చేస్తావు నీకు, నువ్వు అసలు అస్సలు ఏమన్నా గుర్తుపెట్టినావు ప్రాంక్ చేస్తున్నా అని చెప్పి? నీకు అర్థం కాలే ఇదంతా ఒడి ప్లాన్ చేశాడు తెలుసా, పక్కన మన సింటు ఉన్నాడు కదా ఇంటిగాడు సార్ దగ్గర పొద్దున్నే ప్లాన్ చేసి నేను పంపించాడు అది బాత్రూమ్కి వెళ్ళి పెట్టినప్పుడు. కానీ నువ్వు నిమ్మకాయ అసలు ఎట్లా ముట్టినావు యోగి నాకు తెలియకుండా ముట్టినా. కానీ సార్ దగ్గర వచ్చింటే అసలు ఏమని చెప్పి వెళ్తా, సార్ దగ్గర వచ్చి నన్ను కొట్టు నా మీద చేయలేపు అన్న అని చెప్పి చెప్పినా వానికి నిమ్మకాయ కొట్లాట అవుతుండే అది. ఎప్పుడన్నా నాకు నీకు ఎప్పుడైనా కన్వర్సేషన్ జరిగింది ఎప్పుడన్నా ఏమన్నా అయిందా, నేను వచ్చి నిన్నే అడుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు కదా యోగి, నా సైడ్ నుంచి కూడా ఆలోచించచ్చు కదా యోగి, నేను ఎంత కష్టపడుతున్నా యోగి అన్న. మనం ఉండేది ఎట్లుంటాం నేర్చుకున్నా, రూపాయి రూపాయి కూడా పెట్టుకొని పౌండ్ పౌండ్ కూడా పెట్టుకో, నిమ్మకాయకి పౌండ్ పౌండ్ దాకా పోయిండి అనుకుంటున్నా యోగి. ఏంద్రా అంటే ఏంద్రా అని చెప్పి అట్లా సీరియస్ కొంచెం కన్వర్సేషన్ సీరియస్. నువ్వు వచ్చింటే నువ్వు లేకుండా అనుకో, అప్పుడు నేను భయం నాకు భయం అవుతుండే అప్పుడు అప్పుడు కొంచెం ఇంటర్ నిమ్మకాయ నిమ్మకాయ కొంచెం మాట్లాడలేదు అన్నావు అనుకో, నాకు వచ్చిండే అమ్మ సీరియస్ అవుతుందా అని. కానీ నిజం యోగి మళ్ళా మళ్ళా కంటెంట్ ఇస్తానే ఉన్నావు నాకు, ఇక్కడ నీకు అర్థమైతే లేదు, ఇక్కడ చూడు ఒకసారి. సో గాయ్స్ కట్ చేస్తే పొద్దున్నే లేచి మా యోగి గారితో ఒక చిన్న ప్రాంక్ ప్లే చేసి వాడితో కొంచెం ఫన్ క్రియేట్ చేసి యూనివర్సిటీకి వచ్చేసాం. ఇవాళ నా క్లాస్ ఉంది, క్లాస్ ఒక 1.5 అవర్ క్లాస్ ఉంది, 3:30 ఎండ్ అయిపోతుంది క్లాస్, 2:00 క్లాస్ నాకు యాక్చువల్లీ 2 to 3:30 అది అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి యోగి గారికి మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చి పంపిద్దాం. ఇదిగో మన ఎక్స్ఎం యూనివర్సిటీ, లెట్స్ గో. ఒక చాక్లెట్ నోట్ చాక్లెట్ నోట్స్ వేసుకుందాం, వేసేసుకుందాం చాక్లెట్ వేసేసుకుంది నోట్లో దొరికేసావు. ఆన్ ఒకసారి ఉపయోగ. సో గాయ్స్ క్లాస్ అయిపోయింది, లివర్పూల్కి వచ్చారు, దానిలో రైల్వే స్టేషన్ నా సబ్స్క్రైబర్ కల్పించి బ్రో మీరు కంటెంట్ చేస్తుంటారు కదా బ్లాగర్ కదా అని చెప్పి మర్చిపోయాడు. మీ పేరు నాగురువలి. నాగురువలి 19th వచ్చారంట. థ్యాంక్ యూ, కంటెంట్ ఓకే కదా, థ్యాంక్ యూ. సో గాయ్స్ కాలేజ్ అయిపోయింది, రైల్వే స్టేషన్ ఒక సక్సెస్ఫుల్ కలిసేసాం, అంతా బాగానే ఉంది, మళ్ళీ మన ఫ్లాట్కి వెళ్ళకొచ్చేసాం. మన యోగి ఇవాళ నైట్ ఇండియాకి వెళ్ళబోతున్నాడు, అయినా కానీ ఆయన చేతితో మాకు వంట చేసి పెట్టాడు, చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. అసలు మాకు యోగి దొరకడం అదృష్టం. మీకు కూడా యోగి లాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సరే సార్థక్ కూడా మంచోడేలే, ఏది నువ్వు ఒకటి చెప్పు, క్యాప్షన్ చెప్పు, చెప్తావు కదా ఒకటి. ఆయన ఆగడు, గాల్లో ఉంటాడు ఇంకా. మా యోగి తండ్రి తన బ్లాగ్లో చూసుకుంటున్నాడు. మా యోగి వాళ్ళ 12 గంటలకి
వెళ్ళిపోతున్నాడు ఇండియాకి. వెళ్లే ముందు కూడా మాకు మంచిగా మమకారంతో వండి పెట్టాడు బిర్యానీ. టేస్ట్ మాత్రం అతను కూడా పైన 5 out of 5. దీనికి రేటింగ్ కావాల్సిన అవసరం లేదు. సరే కానీ ఇండియాకి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో అమ్మా నాన్నలతో తమ్ముడితో మంచిగా ఎంజాయ్ చేసిరా. వెళ్ళి గొడవలు పెట్టుకుని రాకు. జాబ్ గురించి టెన్షన్ అయితే పెట్టుకుని రాకు. అందరికీ అదే చెప్తా. పెద్ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ తరగొట్టారు తెలుసా? ఏ జ్యూడి ఏ యోగి. బట్ కమెంట్స్ లో ఎవరు వేసుకోరు. నీలాంటి ఫ్లాట్మేట్ అందరికి ఉండాలనుకుంటారు. యోగి లాంటి ఫ్లాట్మేట్ కాబట్టి కమెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. యూకేలో నాకున్న థ్యాంక్స్ నమస్తే చేసి నాకు కడుపు నింపిన ఏకైక వ్యక్తి రోజు రాగానే పార్ట్ టైం నుంచి బిర్యానీ చేసి పెడతాడు. మీకు కూడా కావాలంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నా ఫ్లాట్మేట్ చాలా రోజుల తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వెళ్తున్నారు. సాధించారు అచీవర్స్ వీళ్ళందరూ. సరే కానీ చాదస్తాం అనుకోకపోతే ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జాబుల గురించి అన్ని ఇంట్లో ఇండియాలో ఆలోచించకుండా ఇండియా ఇంట్లో ఇంట్లో వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసి వచ్చేయండి సరేనా. యూకే అంతా మర్చిపోయి చిల్ అయ్యి బాగా వగ్గిజలు బాగా పట్టుకెళ్తున్నారు. దీని నిండా గిఫ్ట్లు నింపేసినట్టున్నారు. ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఏమో కానీ వెళ్ళే వాళ్ళ గిఫ్ట్ల కన్నా పంపించే వాళ్ళ గిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ. జాగ్రత్త. ఇండియా కమ్ ఇద్దరు వెళ్తున్నారు. సెండ్ ఆఫ్ మాత్రం ఇంతమంది వచ్చి ఇస్తున్నారు. ఇల్లు రా ఫ్లాట్ మేట్స్ అంటే ఏమందరం ఎక్కడి నుంచో వచ్చాడు. షిఫ్ట్ మానుకుని మరి వచ్చాడు ఇవాళ. అసలు ఏమందరూ ఇండియాకి వెళ్తున్నట్టుంది కానీ. సో గైస్ ఇవాళ రోజు చాలా అంటే చాలా ఫన్నీగా గడిచింది అండ్ చాలా బిజీగా కూడా నడిచింది. ప్రతి ఒక్క కంటెంట్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయడం అనేది నాకు ఎందుకో అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. రాజ్ బాక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్. ఫన్, ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్, ట్రావెలింగ్ అన్నీ చేస్తాం మనం. బికాస్ నేను నా లైఫ్ ఇక్కడ యూకేలో ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఎలా గడుపుతున్నాను అనేది చూపిద్దాం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ మేక్ షూర్ దట్ ఐ డూ దట్ ఫర్ యూ. సో నెక్స్ట్ మెల్లిమెల్లిగా కొంచెం సీరియస్ కంటెంట్ కూడా రాబోతుంది. స్టే ట్యూన్ టు రాజ్ బ్లాగ్స్ అండ్ సో గైస్ వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి.